హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే, నేను ఆల్రెడీ లాల్బాగ్ ఫ్లవర్ షో పార్ట్ 1 మీకోసం ఆల్రెడీ షేర్ చేశాను. ఆ వీడియో వచ్చేసి కంప్లీట్ లాల్బాగ్ గ్లాస్ హౌస్ కాకుండా రిమైనింగ్ ఏరియాలో అరేంజ్ చేసిన ఫ్లవర్ షో మొత్తం మీకు చూపించాను. ఈ వీడియో వచ్చి గ్లాస్ హౌస్ లోపల అరేంజ్ చేసిన ఫ్లవర్ షో ఎలా ఉంది, ఎలా డెకరేట్ చేశారు మొత్తం నేను మీకోసం పార్ట్ 2లో అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్లీ సరౌండింగ్స్ మొత్తం అరేంజ్ చేసిన ఫ్లవర్స్ డెకరేషన్ మొత్తం చెక్ చేసేసుకొని చూసేసుకొని ఇంకా గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యామని డిసైడ్ అయ్యామండి. క్యూ చూసారు ఎంత లెంత్ ఉందో? ఇంత పొడవు క్యూ ఉండేసరికి ఫస్ట్లోనే నీరసం వచ్చింది. ఇప్పుడు మనం ఆ గ్లాస్ హౌస్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో మొత్తం చూసేద్దాం. అంత లోపల ఏంటా వీళ్ళు బ్యాక్ చూస్తున్నారని చెప్పి నేను కూడా ఒక లుక్ వేసాను. అక్కడ కనిపిస్తుంది కదా ఒక టెంట్, ఆ టెంట్లో నియర్లీ ఒక 6-7 కిడ్స్ ఉన్నారండి. వీళ్ళందరూ మిస్ అయిన కిడ్స్ అంట. పోలీసులు అందరూ తీసుకొచ్చి ఆ కిడ్స్ని ఆ టెంట్లో కూర్చోబెట్టారు. ఈ మదర్ ఉంది కదా పింక్ కలర్ స్కార్ఫ్ వేసుకొని మదర్, ఈ మదర్ కూడా తన కిడ్ మిస్ అయిందంట. సో అక్కడికి వచ్చారు, ఆ టెంట్లో మీ బాబు ఏమైనా ఉన్నారేమో చూసుకోండి అని చెప్పి తనని తీసుకొచ్చారు. తీరా అక్కడికి వచ్చి ఆ మదర్ చెక్ చేస్తే తన బాబు లేరు. అబ్బా, ఇంకా ఆమె బాధ చెప్పలేమనుకోండి. ఇంకా పోలీసులు తనని మళ్ళీ ముందు తీసుకెళ్ళి ఎక్కడ మిస్ అయ్యాడు మీ బాబు అని చెప్పేసి అడుగుతున్నారు. సో తను ఆ కార్నర్లో మిస్ అయ్యారని చెప్పేసరికి అక్కడికి ఒక 10 మెంబర్స్ని పోలీసులు పంపించారు. ట్విస్ట్ ఏంటంటే పోలీసులు వెళ్ళేలోపే బాబు వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చేసారు. ఎలా అంటే అబ్జర్వ్ చేయండి, వెనక పింక్ కలర్ స్కార్ఫ్ వేసుకున్న ఆమె దగ్గర నుంచి ఆ బాబు వచ్చి కింద మదర్ని హక్ చేసుకుంటాడు. కరెక్ట్గా చూడండి, పింక్ కలర్ స్కార్ఫ్ ఆమె వస్తుంది కదా. ఇప్పుడు సైడ్ నుంచి బాబు వచ్చేసి కింద వాళ్ళ మదర్ని హక్ చేసేసుకున్నాడు, రెడ్ టీషర్ట్ అబ్బాయి. బా, ఈ సీన్ చూడగానే నాకైతే హ్యాపీ టీయర్స్ వచ్చాయండి. ఇంత క్రౌడ్లో బాబు మిస్ అయ్యి మళ్ళా దొరికి లోపు ఈ గ్యాప్లో మదర్ ఫీలింగ్ ఉంటుంది కదా, గుండె డమ్ 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 అని బాగుతా ఉండుద్ది. ఆ మదర్ అయితే ఇంకా హక్ చేసుకొని వదలలేదు, ఏడ్చేసింది. ఇంకా లైఫ్లో ఎప్పుడు కిడ్స్ని ఇలాంటి ఏరియాస్లో తీసుకెళ్తే డెఫినెట్గా ఈమెతే చెయ్యి వదలదు, వదిలిపెట్టదు కూడా. ఏదైనా కానీ ఇలాంటి క్రౌడ్ ఏరియాస్లోకి వచ్చినప్పుడు మనం కిడ్స్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఫోన్లో మెమోరీస్ క్యాప్చర్ చేయడం అనేది అందరికీ ఉన్న హ్యాబిటే, బట్ దాని మీదే దృష్టి పెట్టి పిల్లల్ని చేతులు వదిలేసి అంత నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు. అక్కడ ఉన్నోళ్ళు అందరికీ హ్యాపీ టీయర్స్ వచ్చేసేసాయి. ఇంకా మదర్ అయితే ఆ బాబుని ఎత్తుకొని వదిలిపెట్టలేదు, బట్ అక్కడ మిస్సింగ్ టెంట్లో మిస్సింగ్ అని చెప్పేసేసి నోట్ చేసి వచ్చారు కదా. సో మళ్ళీ అక్కడికి వెళ్ళేసేసి బాబు తొరికాడు అని చెప్పేసేయండి అని చెప్పి ఆ పోలీస్ వచ్చేసి అక్కడే దాన్ని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే అనుకోవడం అయితే వాళ్ళ మదరు పింక్ స్కార్ఫే ఉంది, వెనక కిడ్నీ తీసుకొచ్చిన ఆమె కూడా పింక్ స్కార్ఫే ఉంది కాబట్టి సో బాబు వాళ్ళ మదర్ని కన్ఫ్యూజ్ అయ్యేసేసి ఆమె వెనక వెళ్ళిపోయాడేమో నేను అనుకుంటున్నాను, అదే జరుగుంటుంది. బాబుని తీసుకొచ్చిన ఆమె కూడా పింక్ స్కార్ఫ్నే ఐడెంటిఫికేషన్గా పెట్టుకొని ఈమె ఇక్కడ చూసి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ ఆ సీన్ అయిపోయిన తర్వాత గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది ఎంట్రన్స్, ఎంట్రన్సే ఫుల్ క్రౌడ్. యాక్చువల్లీ మేము చెప్పాను కదా 26th రిపబ్లిక్ డే రోజు వచ్చాము కాబట్టి, అది హాలిడే కాబట్టి సో ఫుల్ క్రౌడ్తో ఉంది. రిపబ్లిక్ డే స్పెషల్గా లోపల గ్లాస్ హౌస్ డెకరేషన్ కూడా రిపబ్లిక్ డే ఇండికేషన్ టైప్లో చేశారు. ఆ సెంటర్లో రాకెట్స్ పెట్టడం కానీ స్పేస్ షెల్టర్స్ పెట్టడం కానీ అంతా రిపబ్లిక్ డే స్పెషలే ఉంది. గ్లాస్ హౌస్ సెంటర్లోనేమో రిపబ్లిక్ డే స్పెషల్ అరేంజ్ చేశారు. అండ్ కార్నర్స్ ఉంటాయి కదండి, కార్నర్స్లో ఈ టైప్లో స్క్వేర్ షేప్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్స్తో అన్ని కార్నర్స్లో అరేంజ్ చేశారు. ఇది మేము ఎంటర్ అయిన ఫస్ట్ కార్నరు. ఫస్ట్ కార్నర్లో అయితే బంతిపూలతో అరేంజ్ చేసి పెట్టున్నారు. మా అమ్మగారిని అయితే మా హస్బెండ్ వదిలిపెట్టాడు, నాకు ఆ టెన్షన్ ఉండదు. సో నేను పీస్ఫుల్గా నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను. గుర్రం ఎక్కినట్టు ఎక్కి కూర్చుంది. అక్కడ కింద పాట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ పాట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టేసేసి పాట్స్లో అరేంజ్ చేశారు. మధ్యలో ఏదో స్మాల్ టెంపుల్ సైజ్లో పెట్టి ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసేసి పోలీసులు అండి. ఇంత క్రౌడ్ మినిమం మ్యాక్సిమం మోర్ దాన్ 1000స్లోనే ఉన్నారు నేను అనుకోవడం. ఇంత క్రౌడ్ని ముందుకి పంపించడము, కరెక్ట్గా చూడడము పోలీసులకైతే బిగ్ టాస్కే. విజిల్స్ వేస్తూనే ఉన్నారు, చలో 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 ముందుకి ముందుకి అంటూనే ఉన్నారు. అండ్ ఆ కార్నర్ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న
ఇక్కడొచ్చి బోన్సాయి ప్లాంట్స్ అన్నీ పెట్టున్నాయి. చాలా బాగున్నాయి చూడటానికి కూడా ఇవి. అండ్ కార్నర్లో స్టిక్స్తో అరేంజ్ చేసి ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టారు. అవి కొంచెం ముందుకెళ్తే మనకు కనిపిస్తాయి. ఇవన్నీ బోన్సాయి ప్లాంట్సేనండి. అండ్ ఇంకొకసారి లుక్కేద్దామని చెప్పి బ్యాక్ సైడ్ పాట్స్కి నియర్ వచ్చేసాము. అక్కడంటే సో లాంగ్ ఉంది, ఇది కొంచెం నియర్ బై ఉందని చెప్పి ఇటు కూడా ఇంకొక రౌండ్ షూట్ చేసేసాను. ఇదండి రాకెట్స్, రిపబ్లిక్ డే స్పెషల్ రాకెట్స్ అరేంజ్ చేసి పెట్టారు. ఈ గ్లాస్ హౌస్ వచ్చేసేసి నార్మల్ డేస్లో ఇట్లా అరేంజ్మెంట్స్ ఉండవు. లోపలంతా ప్లెయిన్గా ఉంటుంది, ఎంటీ స్పేస్ అనమాట. ఇట్లాంటి అరేంజ్మెంట్స్ ఏమి ఉండవు. బట్ ఓన్లీ ఫ్లవర్ షో టైంలో మాత్రమే ఇట్లా అరేంజ్ చేస్తారు. మా అమ్మగారు దొరికిన ప్లాంట్స్ అన్నీ పీకేద్దామని అది అందులోనే ఉంది. ఫ్లవర్స్ పీక్దాము, పట్టుకుందాము, టచ్ చేద్దామని. బట్ అంత ఛాన్స్ ఇవ్వలేదు దానికి. ఇస్తే కనుక తీసేసేది డెఫినెట్గా. అండ్ పోలీసులు బాగా చూస్తున్నారు, దగ్గరికి కూడా రానివ్వట్లేదు అంత క్లోజ్గా. అండ్ చూపించాను కదా ఇందాక, ఏదో స్టిక్స్తో ఒక స్టాండ్ లాగా అరేంజ్ చేసి ఏవో పెట్టారండి వేంకాయలో. మరి చూడటానికి కొన్ని అయితే ఈతకాయల్లా ఉన్నాయి. కింద చామంతి పువ్వుల ప్లాట్స్తో డెకరేట్ చేశారు, ఖర్జూరం కాయల్లా అనిపిస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ కొన్ని అరేంజ్ చేశారు, అట్ ద సేమ్ టైం పాట్స్ అరేంజ్ చేశారు. ఫ్లవర్స్ అరేంజ్ చేసినవి ఎక్కువ రోజులు బ్లో నీట్గా కనిపించాలి అంటే కనుక పైన చూసాను నేను సరౌండింగ్స్లో ఫాగ్ టైప్లో అరేంజ్ చేశారండి. అంటే ఏంటి, వాటర్ స్ప్రింకిల్ స్ప్రింకిల్గా ఫ్లవర్స్ మీద పడేలాగే అరేంజ్ చేశారు. సో ఫాగ్ టైప్లో అది పడుతుంది కాబట్టి ఫ్లవర్స్ ఫ్రెష్గానే ఉన్నాయి. పైగా ఇది గ్లాస్ హౌస్ కాబట్టి సన్ కూడా ఎక్కువ ఏమీ రాదు కాబట్టి ఫ్లవర్స్ ఏమీ వాడిపోలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో వాటర్ స్ప్రింకిల్ అయ్యి ఫాగ్ టైప్లో పడేవి మాత్రం అరేంజ్ చేస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసేసి గ్లాస్ హౌస్ యొక్క ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ని అరేంజ్ చేశారు ఇవి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న బాబులు డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకో వైపునేమో న్యూ బర్న్ కిడ్స్ కనుక లేచినట్టు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ ఇక్కడ వచ్చేసేసి చిన్న బుద్ధ విగ్రహం పెట్టారు, అది కూడా చూడటానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయండి, నేను ఇంతకుముందు అయితే చూడలేదు. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్లవర్ ట్రీస్ అవన్నీ అయితే మనం లాల్బాగ్లోనే చూడొచ్చు అనిపించింది నాకు. ఇది నేను రావడం లాల్బాగ్ ఫ్లవర్ షోకి సెకండ్ టైం అండి. 2018లో కూడా ఒకసారి నేను ఫ్లవర్ షోకి వచ్చాను, అప్పుడు కూడా ఫ్లవర్ షోలో షూట్ చేశాను. మీరు ఆ వీడియో చూడాలి, అప్పటికి ఇప్పటికి ఏంది డిఫరెన్స్ ఎలా ఉంది అని అనుకుంటే కనుక నా ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు ఫ్లవర్ షో కూడా షూట్ చేసి పెట్టాను. అప్పుడు ఫ్లవర్ షోలో అయితే చాలా డెకరేషన్ చేశారండి, లైక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లవర్స్తోనే తబలా, ఫ్లవర్తోనే వైలెన్, ఇవన్నీ పియానో, ఇవన్నీ ఫ్లవర్స్తో అరేంజ్ చేసి పెట్టారు. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈసారి మాత్రం రిపబ్లిక్ డే రోజున అరేంజ్ చేద్దాము అన్నట్టు రిపబ్లిక్ డే స్పెషల్గా అరేంజ్ చేసి రాకెట్స్ అవి ఇవి పెట్టారు. సో మీరు చూడాలనుకుంటే నా ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి, లేదా నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 2018లో జరిగిన ఫ్లవర్ షో కూడా మీరు చూడొచ్చు. ఇది గ్లాస్ హౌస్ చూడండి, అప్పటి నుంచి ఇప్పటికి నేను వచ్చింది ఇంత డిస్టెన్స్. ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు. చామంతి పూలు ఎంత బాగున్నాయి చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. బంతిపూలు ఇక్కడ కూడా స్టాండ్ లాగా అరేంజ్ చేసేసి కాయలాగా పైకి పెట్టేశారు. మరి ఇవేంటో చూస్తానికైతే డేట్స్ ఏమో అనిపిస్తున్నవి, కొన్ని డేట్స్ ఉన్నట్లు అనిపిస్తున్నవి, ఈతకాయల్లా అనిపిస్తున్నాయి. మరి ఇవేంటో నాకు అర్థం కాలేదు. అగో పైన ఫాగ్ కనిపిస్తుంది ఇప్పుడు. అట్లా ఎవ్రీ కార్నర్ ఎవ్రీ ఏరియాలో ఫాగ్ స్ప్రింకిల్ లాగా పడేలాగా అరేంజ్ చేశారు కాబట్టి ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ కాయలు అయితే నాకేం తెలియదండి, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చిన్న చిన్న కొబ్బరికాయల్లా అనిపిస్తుంది ఆ కార్నర్లో ఉన్నాయి చూస్తుంటే. సన్ఫ్లవర్స్ పైన పెట్టిన ఫ్లవర్స్ అన్నీ సన్ఫ్లవర్స్.
వాటి పేరే తెలుసు. రిమైనింగ్ పెట్టిన ఫ్లవర్స్ ఏంటి తెలీదు. మధ్యలో ఒక లైన్ మాత్రం బంతిపూలు పెట్టారు. ఇంకొక లైన్ వచ్చేసేసి అవేంటో మరి, బట్ ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టారు. ఇవన్నీ ఫ్లవర్ పాట్సే, ఫ్లవర్స్ కాదు. రోజెస్ అయితే అస్సలు మైండ్ బ్లోయింగ్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి రోజెస్. బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి కూడా. పింక్ కలర్ రోజెస్, వైట్ రోజెస్, ఇవైతే ఫ్లవర్స్ కాదండి. ఇవి వేట్తో, ఈతాకులతోనో తాటాకులతోనో అరేంజ్ చేశారు. ఇట్లా ఫ్లవర్స్లా అరేంజ్ చేసి కలరింగ్ చేశారు. అండ్ ఇక్కడ మన నేషనల్ యాంథమ్, నేషనల్ యాంథమ్ టైప్లో అరేంజ్ చేసి పెట్టారు. ఒక పాట్ నుంచి పడుతున్నట్లు. ఫస్ట్ నేను ఆ బర్డ్ని చూసి రియల్ బర్డ్ ఏమనుకున్నాను. తర్వాత జూమ్ చేసి నియర్ బై వెళ్ళి చూస్తే అది రియల్ బర్డ్ కాదండి, అది కూడా అరేంజ్ చేసిన బర్డ్. అరేంజ్ చేసి పెట్టారు వైట్ గులాబీలు చామంతులతో వచ్చేసేసి. అక్కడ పీకాక్ని అరేంజ్ చేశారు. క్రౌడ్ అయితే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అండి ఇది మాత్రం. నేను 2018లో వచ్చినప్పుడు కూడా క్రౌడ్ హెవీగానే ఉంది, బట్ అప్పుడు కూడా వీకెండ్ రావడం వల్ల క్రౌడ్ చాలా హెవీగా ఉంది. ఆబ్వియస్లీ ఫ్లవర్ షో అరేంజ్ చేసినాక స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు డెఫినెట్లీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. బట్ మనము పీస్గా చూడాలనుకుంటే మాత్రం ఫస్ట్ మార్నింగ్ టైంలో వస్తే కనుక ఆ టైంలో ఎక్కువ ఉండరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 o'clock, 7 o'clock, 8 o'clock ఆ టైంలో జస్ట్ వాకింగ్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి హ్యాపీగా పీస్ఫుల్గా చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడే ఉంటుంది. వీక్ డేస్లో ప్రిఫర్ చేస్తే క్రౌడ్ తక్కువ ఉండొచ్చు. ఫైనల్లీ ఇగోండి రాకెట్స్ మనం ఫ్రంట్ నుంచి వచ్చి షూట్ చేశాను, ఇప్పుడు ఫైనల్లీ వెనుకకు వచ్చేసాము రాకెట్స్కి. అండ్ ఈ కార్నర్స్ వచ్చి డిఫరెంట్గా ఫ్లవర్స్తో కాకుండా ప్లాంట్స్తో డెకరేట్ చేశారు. అవుట్ సైడ్ వచ్చేసేసి పింక్ కలర్ లీవ్స్ ప్లాంట్స్, అండ్ సెంటర్ వచ్చేసేసి యెల్లోయిష్ కలర్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్తో డెకరేట్ చేశారు. అండ్ ఇది మామూలుగా అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము, ఎంట్రన్స్ అయితే ఎప్పుడు ఇట్ సైడ్ నుంచి ఉంటుంది. సో పాసిబిలిటీని బట్టి ఎంట్రన్స్ అటు ఇటు ఇటు అటు మారుస్తారు ఫ్లవర్ షో రోజు మాత్రమే, ఫ్లవర్ షో టైమింగ్స్లో. రిమైనింగ్ ఏరియాస్లో అయితే ఆల్ 4 sides ఓపెన్లోనే ఉంటుంది. గ్లాస్ హౌస్ ఎంటీగా ఉంటుంది కాబట్టి, సో గ్లాస్ హౌస్లోకి మోస్ట్లీ నార్మల్ డేస్లో ఎవరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. గార్డెనింగ్ ఏరియాకి వెళ్ళి ఫ్యామిలీతో హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇక్కడ అయ్యో పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి, ఆ ఫ్లవర్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు, బట్ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. గుండుల్లా ఉన్నాయి, చిన్న చిన్న సైజ్ గోళీల్లా అనిపిస్తున్నాయి. ఒక మందిర్లా కట్టారు ఇది, ఆ మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ పెట్టారు, స్టోన్స్ మీద ఫ్లవరింగ్ పాట్స్ పెట్టారు. కొంతమంది అటు నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళు అటు వెళ్తారు, ఇటు నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళు ఇటు వెళ్తారు. లెఫ్ట్ రైట్ 2 sides చూసుకొని వచ్చేవాళ్ళు ఇటు నుంచి అటు క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతారు, అటు నుంచి ఇటు క్రాస్ అయ్యి లెఫ్ట్కి వచ్చేస్తారు. సెంటర్లో పోలీసులు కూర్చొని ఉన్నారండి. వా వా వా, ఏమన్నా ఫ్లవర్సా. వన్ మోర్ థింగ్ అండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూడాలంటే మాత్రం లాల్బాగ్ ఫ్లవర్ షోకి ఒక్కసారన్నా వెళ్ళండి. ఫైనల్లీ ఫ్లవర్ షో నుంచి బయటకు వచ్చేసామండి. అటు సైడు అందరూ కూర్చునే కొంచెం గార్డెన్ ఏరియా, పెద్ద గార్డెన్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొంతసేపు రిలాక్స్ అయిదాము, ఏమన్నా తినిపిద్దాము అమ్మగాడికి అనేసి ఇట్లా రాగానే అక్కడ ఒక బాల్ చూసింది ఒక చిన్న పిల్లోడి దగ్గర. మా అమ్మగడు బాల్ కనిపించిందంటే అక్కడ స్టాచ్యూ లాగిపోయింది, బాల్ అంటే దానికి అంత ఇష్టం. ఇంకా సో ఆ బాబుతో కొంతసేపు ఆడుకుంది. కొంతమంది పిల్లలు అయితే ఆటల్లో దిగితే రమ్మంటే రారు, చాలా మారం చేస్తారు. మా అమ్మగడు కాదు అట్లా కాదు, ప్రతి సిచ్యువేషన్ తను వింటది. ఇంకా చాలు నాన్న బాల్ ఇచ్చేసి రా నాన్న అంటే సైలెంట్గా గుడ్ గర్ల్ లాగా ఇచ్చేసి వచ్చేసింది. సో అట్లా ఇంకా మేము బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళాము, అక్కడ కొంతసేపు కూర్చొని ఏమైనా తినేసి తాగి బయలుదేరదాం అనేసి.
లాల్ బాగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ మామూలుగా అయితే దొరకవు, బట్ ఫ్లవర్ షో టైంలో అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. సో అక్కడ మసాలా అని ఐస్ క్రీమ్స్ అనేసి కూల్ డ్రింక్స్ అనేసి ఉంటాయి, అవి మనం కొనుక్కోవచ్చు. బయట ఫుడ్ అయితే ఎలో చేయరు, ఇక్కడైతే ఫుల్ మస్తీ చేయొచ్చు ఫ్యామిలీతో కనుక. ఒకరోజు ఫుల్ టైం పెట్టుకొని కనుక వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ చూసుకొని హాయిగా ఈ ఏరియాకి వచ్చి ఒక చేపను ఏదైనా వేసేసుకొని అలా కూర్చొని బాగా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే సో మచ్ ఫన్ గేమ్స్ పెట్టుకొని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. మా అమ్మ కూడా చాలా టైర్డ్ అయింది, నేనైతే బయట ఫుడ్ వద్దులే అనేసి దీనికోసం ఇంట్లో ఉన్న ఏవో ఉంటాయి కదా చెక్కలు చక్రాలు కేక్ కూల్ డ్రింక్ జ్యూస్ ఇవ ఫ్లాస్క్లో పోసుకొని వచ్చేసానండి. చక్కగా చక్రాలు కొంచెం తినేసేసి జ్యూస్ తాగేసింది, కొంతసేపు అటు ఇటు ఎగిరింది. ఇక్కడ ఈ బుడ్డ చూడు ఎట్లా గెంతుందో. వీళ్ళు ఫ్రెండ్స్ అనుకుండండి, ఫుల్ ఫన్ గేమ్స్ ఆడారు. నాకు చూస్తుంటే వన్స్ ఒకసారి నాకు కూడా నా కాలేజ్ డేస్కో స్కూల్ డేస్కో వెళ్ళిపోయి నేను కూడా అట్లా ఆడుకొని రావాలనిపించింది. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాను. ఆల్రెడీ 6:00 అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ చేసి లేచి బయలుదేరాము. మా అమ్మగడైతే ఇంకా వెళ్దాం మమ్మీ చూద్దాం మమ్మీ అంటుంది, నో ఓపిక, చలో హోమ్.